హరి ఓం తత్సత్ ఆత్మస్వరూపులైన ప్రేక్షకులందరికీ సుస్వాగతం. సీతా పరిత్యాగము అనేది చాలామంది ప్రవచనకర్తలు కూడా మింగుడు పడనటువంటి వెలక్కాయ వంటిది. ఈ ఘట్టం దగ్గరికి వచ్చేసరికి ఏదో నాలుగు ముక్కలు చెప్పి తప్పించుకోవడమా లేదా అలా దాటి వెళ్ళిపోవడమో చేస్తూ ఉంటారు. ఈ ఘట్టంలోకి అంత డీప్గా వెళ్ళి దీనిని విశేషంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ప్రవచనకర్తలు చాలా తక్కువ మంది అని చెప్పుకోవాలి. దీనికి కారణం ఏమిటంటే లవకుశ సినిమా. ఈ లవకుశ సినిమా తీసినటువంటి సదాశివేంద్ర బ్రహ్మం ఒక హిందూ ముసుగులో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ అయినా అయి ఉండాలి, లేదా హిందూ శాస్త్రాలపైన దేవుళ్ళు పైన నమ్మకం లేనటువంటి ఒక నాస్తికుడైనా అయి ఉండాలి, లేదా ఒక పూర్తి వ్యాపార దృక్పథంతో దేవుళ్ళ మీద శాస్త్రాల మీద గౌరవం లేనటువంటి. ఎందుకు ఇటువంటి పదాలు వాడుతూ ఉన్నానంటే కమ్యూనిస్టులు, అన్య మతస్థులు ఎంతోమంది శ్రీమద్ రామాయణాన్ని ఇంకా రామతత్వాన్ని వక్రీకరించారు, రాముణ్ణి విమర్శించారు. బౌద్ధులు అసలు రాముడికి సీత చెల్లెలవుతుందని పుస్తకాలు రాశారు. వీళ్ళు ఎంత దుష్ప్రచారం చేసినా జరిగినటువంటి డ్యామేజ్ లవకుశ సినిమా వల్ల జరిగింది. ఎందుకంటారా, ఎందుకంటే ఈ లవకుశ సినిమా తీసింది ఒక హిందువు. ఇంకా రాముణ్ణి నేరుగా విమర్శించకుండా రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి లవకుశలు రాముడిపై తిరుగుబాటు చేసినట్టు, సీతాదేవి వాళ్ళని ఓదార్చినట్టు, లవకుశల చేతుల్లో శ్రీరాముడు ఇంకా లక్ష్మణుడు హనుమంతుడు అందరూ ఓడిపోయినట్టు, ఇంకా అసలు ఎక్కడ మూల రామాయణంలోనే కాదు, కంబ రామాయణం కాదు, తులసి రామాయణం కాదు, ఏ రామాయణంలో లేనటువంటి పూర్తి కల్పిత కథలను తీసినటువంటి ఈ వ్యక్తి ఇక ఎన్ని మాటలన్నా కూడా తక్కువే. దీనివల్ల ఇప్పుడు హిందువులకు జరిగిన డ్యామేజ్ ఏమిటి అంటే ఈ రోజుల్లో శ్లోక సహిత రామాయణాలు అనేవి చదివే వాళ్ళు చాలా తక్కువ అయిపోయారు. సినిమాలు సీరియల్స్ చూసి ఆ కథే నిజమనుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ లవకుశ సినిమా అనేది ఒక క్లాసిక్ సినిమాగా మిగిలిపోయింది. ఎప్పుడు రామ శ్రీరామనామం వచ్చినా, శ్రీరాముడికి సంబంధించిన ఏ పర్వదినం వచ్చినా ఈ సినిమానే ప్రచారం చేసి శ్రీరాముడి యొక్క క్యారెక్టర్ని దిగజారుస్తూ ఉన్నారు. ఈ సినిమాను చూసిన వాళ్ళందరూ కూడా వాళ్ళు అంతకుముందు రామభక్తులు అయినప్పటికీ ఈ సినిమాను చూసి రాముడికి వ్యతిరేకంగా అయిపోతూ ఉన్నారు. కాబట్టే ఒరిజినల్ వాల్మీకి రామాయణంలో వాల్మీకి మహర్షి రాసినటువంటి యథాతథమైన విషయాలను నేను మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఉత్తరకాండ 42వ సర్గ. నేను ఇందులో 30వ శ్లోకం నుంచి 36వ శ్లోకం మధ్యలో ఉన్నటువంటి కొన్ని ముఖ్యమైన శ్లోకాలను చదివి వినిపిస్తాను. ఈ సీతా పరిత్యాగం అనే కథ మనకి ముందుగా ఇక్కడి నుంచే ప్రారంభమవుతుంది. ఇక్కడ శ్రీరాముడు సీతాదేవి వాళ్ళు ఒక ఉద్యానవనానికి వెళ్తారన్నమాట. ఆ ఉద్యానవనంలోని చెట్ల యొక్క ఆ ప్రకృతి యొక్క సౌందర్యాన్ని చూసి పులకించిపోతుంది సీతాదేవి. అప్పుడు సీతాదేవిని గమనించిన శ్రీరాముల వారు సీతాదేవి గర్భంతో ఉంది అని గమనించి సీతాదేవిని ఒక వరం కోరుకోమంటారు. కిమిచ్చమసి వరారోహే కామహ కిం క్రియతాం తవ, ఏదైనా ఒక వరం కోరుకో అని సీతాదేవిని అడిగినప్పుడు సీతాదేవి ఏమంటుంది, గంగా తీరోపవిష్టానాం ఋషిగణాం ఉగ్ర తేజసాం ఫలమూలాసినాం దేవపాదమూలేషు వర్తితుం. అంటే గంగా తీరములో ఉన్నటువంటి ఋషీశ్వరుల యొక్క పాదాలు సేవించుకోవాలి, గంగా తీరంలో అన్ని భోగభాగ్యాలను త్యజించి ఆ పరమాత్మ యొక్క సేవలో స్మరణలో ఉన్నటువంటి మహాత్ములైన ఋషీశ్వరుల యొక్క పాదాలు సేవించుకుంటూ వాళ్ళ దగ్గర ఉండాలని నేను కోరుకుంటున్నాను అని సీతాదేవి డైరెక్ట్గా స్పష్టంగా అడిగిందనమాట. అడిగితే ఇంకా ఆమె ఏం చెప్తుందంటే, ఏషమే పరమ కామో ఎన్మూల ఫలభోజినాం అప్యే కరాత్రం కాకుత్స నివసేయం తపోవనే. నేను సేవించుకోవడమే కాదు, ఆ మహర్షుల యొక్క ఆశ్రమాల్లో తపోవనాల్లో నేను నివసించాలని కోరుకుంటున్నాను, ఇదే నా కోరిక అని శ్రీరాముణ్ణి డైరెక్ట్గా సీతాదేవి ఈ కోరికను కోరింది. ఇక్కడి నుంచే మనకి సీతా పరిత్యాగం అనే కథ ప్రారంభమవుతూ ఉంది. ఈ కోరిక కోరిన తరువాత శ్రీరాముడు, నువ్వు ఏ కోరిక కోరినా అది ఎంత క్లిష్టమైనదైనా నేను నెరవేరుస్తాను అని సీతాదేవికి మాట ఇచ్చారు.
తథేతి చ ప్రతిజ్ఞాతం రామేణ క్లిష్టకర్మణ విశ్రబ్ధ భవ వైదేహి స్యో గమిష్యస్య సంశయం ఏవముక్త్వా తు కాకుత్సోయం మైథిలీం జనకాత్మకం. వైదేహి, నువ్వు ప్రశాంతంగా ఉండు. రేపే అంటే గర్భంతో ఉన్నటువంటి ఆ తన ధర్మపత్ని అయినటువంటి సీతామాత అడిగిన కోరికను ఒక 10 రోజుల తర్వాత, 4 రోజుల తర్వాత వాయిదా వేయకుండా శ్రీరాముడు ఏం చెప్పాడంటే, వెంటనే రేపే నిన్ను నేను తపోవనాలకు పంపిస్తాను, ఇది ముమ్మాటికి నిజము అని సీతాదేవికి వరాన్ని ఇవ్వడం జరిగింది. దీన్ని మళ్ళీ మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సీతా పరిత్యాగము యొక్క కథ ప్రారంభం అవ్వకముందే ఇది జరిగింది. ఇక్కడి నుంచే సీతా పరిత్యాగం అనే ఘట్టం స్టార్ట్ అవుతుంది. మనకి లవకుశ సినిమాలో ఏం చూపిస్తారు, ముందుగా ఒక బట్టలు ఉతుక్కునేటువంటి వ్యక్తి సీతాదేవి మీద నింద వేశాడు, ఒకే ఒక్క వ్యక్తి. ఆ నిందకి శ్రీరాముడు భయపడిపోయి సీతాదేవిని అడవులకు పంపించేశాడు. అంతకుముందు సీతాదేవి కోరినటువంటి ఈ వరాన్ని అస్సలు సినిమాలో కానీ కథల్లో కానీ ఎక్కడా చూపించరు. ఎందుకంటే వాళ్ళకి వాల్మీకి రామాయణం అవసరం లేదు. సినిమాలో సెంటిమెంట్ పండించుకునేదానికి రామాయణంలో లేనటువంటి కథలను కల్పించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా వక్రీకరించి తీస్తారు. కాబట్టి శ్రీమద్ రామాయణంలో 43వ సర్గ నుంచి మనకి ఈ సీతా పరిత్యాగం యొక్క అసలైన కథ ప్రారంభమవుతుంది. ఈ సీతా పరిత్యాగం యొక్క కథలో ఇప్పుడు 43వ సర్గలో శ్రీరామచంద్ర ప్రభువులు అక్కడ అందరి ముందు సభలో ఆసీనులై ఉన్నారు. శ్రీరామచంద్ర ప్రభువు యొక్క మంత్రులు, గూఢచారులు కొంతమంది కూర్చొని ఉన్నారు. వాళ్ళ యొక్క పేర్లు కూడా స్పష్టంగా చెప్పబడ్డాయి. ఆ వాళ్ళ పేర్లు ఏమిటంటే, విజయుడు, మధుమత్తుడు, కాశ్యపుడు, పింగళుడు, కుటుడు, సురాజుడు, కాళీయుడు, భద్రుడు, దంతవక్త్రుడు, సమాగతుడు. ఇటువంటి వాళ్ళందరూ కూడా కూర్చొని శ్రీరాముడితో మాట్లాడుతూ ఉన్నారు. శ్రీరాముడితో మాట్లాడుతూ ఉంటే శ్రీరాముడు ఒక ప్రశ్న వేశారు, మన కోసల రాజ్యంలో జరుగుతున్న విశేషణములు ఏమిటి, నన్ను గూర్చి అండర్లైన్ చేసుకోండి, నన్ను గూర్చి, సీతాదేవిని గురించి, భరత లక్ష్మణ శత్రుఘ్నుల గురించి, ఇంకా కైకమ్మ గురించి ఏమనుకుంటూ ఉన్నారు. ఇలా ఈ విశాలమైన రాజ్యం కదా, ప్రజలు రాజు యొక్క గుణ దోషాలను రెండింటినీ వాళ్ళు చర్చించుకుంటూ ఉంటారు. నాలో ఉన్న మంచిని వాళ్ళు పొగుడుతారు, నాలో ఉన్నటువంటి కొన్ని లోపాలను వాళ్ళు విమర్శిస్తారు. నాకు రెండూ చెప్పండి అని స్వయంగా శ్రీరాముడు ప్రశ్నించారు. అలా ప్రశ్నించిన తర్వాత భద్రుడు, చాలామంది కూర్చో ఉన్నారు కదా, వాళ్ళ కాళీయుడు, భద్రుడు, దంతవక్త్రుడు ఉన్నారు. భద్రుడు ఏమంటున్నాడంటే, నీ గురించి చాలా గొప్పగా మాట్లాడుకుంటూ ఉన్నారు. 43వ సర్గ ఉత్తరకాండ, చాలా గొప్పగా మాట్లాడుకుంటున్నారు. ఏమనుకుంటున్నారు అంటే, నీవు రావణుని వధించిన వీరోచిత గాథలను తలుచుకొని అందరూ పొంగిపోతూ ఉన్నారు. ఒక సామాన్య మనిషి ఆ మహాసముద్రంపై వారధి నిర్మించడం అసలు ఎలా సాధ్యమైంది? ఆ రావణాసురుడు మహాబలుడు, అటువంటి మహాబలుడిని మీరు ఎలా సంహరించగలిగారు అని కథలు కథలుగా చెప్పుకుంటూ ఉన్నారు అని శ్రీరాముడికి చెప్తే, నువ్వు గుణాలను గురించి చెప్పావు, దోషాలను విమర్శలను గురించి చెప్పలేదు, వాటి గురించి చెప్పామని మళ్ళీ ప్రశ్నిస్తారు. ప్రశ్నిస్తే ఇప్పుడు చెప్పేటువంటి ఆన్సరే మనకి పూర్తిగా కీలకం అన్నమాట. ఈ శ్లోకాలను చదివి నేను వినిపిస్తాను. రాఘవేణైవ ముక్తస్తు భద్రః సురుచిరం వచః ప్రత్యువాచ మహాబాహుం ప్రాంజలి సుసమాతిః. శృణురాజన్ యథా పౌరః కథయంతి శుభాశుభాం చత్వరాపణరధ్యాసు వన వనేషు పనేషు చ దుష్కరం కృతవాన్ రామః సముద్రే సేతుబంధనం అశ్రుతం పూర్వకైః కశ్చిత్ దేవరైవి సదావనైః. ఆ సముద్రం మీద సేతువు కట్టడం అనేది చాలా కష్టమైన విషయం, దాన్ని ఎలా సాధించావో అని ఆశ్చర్యపోతూ ఉన్నాం. హత్వాచ రావణం సంఖ్యే సీతం ఆహృత్య రాఘవః అమర్షం పృష్ఠతః కృత్వా
స్వశేష్మ పునరాయవత్. అంటే యుద్ధరంగంలో క్రూరమైన స్వభావము గల రాక్షసుల్ని నిర్జించిన శ్రీరాముడు రావణుని హతమార్చిన తరువాత ఆయన రోషాన్ని వదిలేశాడు. ఇంకా సీతాదేవిని స్వీకరించి ఆమెను మరలా తన భవనానికి తీసుకొచ్చాడు. ఇక్కడ కొంచెం డీటెయిల్గా రాయలేదుగా, నేను వివరించి చెప్తాను. అమర్షం పృష్ఠత కృత్వా స్వమేస్మ పునరావత్. అమర్షం పృష్ఠత అంటే రావణుడి యొక్క తొడపై, రావణుడు తన తొడపై కూర్చుండబెట్టుకొని చేతులతో గట్టిగా పట్టుకొని సీతాదేవిని ఆ దండకారణ్యం నుంచి పుష్పక విమానంలో లంకకి తీసుకువెళ్ళాడు ఆ రావణాసురుడు. అలా సీతాదేవిని, రావణుడి తొడపై కూర్చున్నటువంటి సీతాదేవిని శ్రీరాముడు ఇలా తిరిగి తీసుకురావడం కరెక్టా కాదా అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇంకా ఎటువంటి మాటలు అన్నారో చూడండి ప్రజలు. ఇంకా ఏమంటున్నారంటే, కీదృశం హృదయే తస్య సీతా సంభోగజం సుఖం అంకమారోప్యతు పురా రావణేన బలాధృతం. సీతను బలవంతంగా అపహరించి తన అంకమున చేర్చుకుని లంకకు తీసుకుపోయాడు. అపహరించి అంకమును అంటే ఇలా గట్టిగా కౌగిలించి పట్టుకొని సీతాదేవిని లంకా నగరానికి తీసుకువెళ్ళిపోయాడు. తరువాత సంవత్సరం రోజులు ఆ రావణుడి దగ్గరే యుద్ధం అయిపోయే వరకు సీతాదేవి ఆయన రావణాసురుడి దగ్గరే ఉండింది. ఎంతో కాలం పరుల పంచన ఉన్న రాముడు తన భార్యను రావణుడు మళ్ళీ తిరిగి ఎందుకు స్వీకరించాడు, ఎందుకు ఆమెను పరిత్యజించలేదు? ఇక ఎవరైనా మన భార్య కూడా పక్కింటి వాళ్ళతోనూ ఎక్కడో వెళ్ళిపోయి 2-3 సంవత్సరాలు ఉండి వస్తే మనం కూడా ఇలాగా రాజుని అనుసరించి వాళ్ళని ఒక్క మాట కూడా అనకుండా ఉండాలి. మనం అంతా కూడా రాజు చేసిన ఈ పని వల్ల బలహీనులై అయిపోయాము, దీనివల్ల మనందరికీ అపవాదులు వస్తున్నాయి అంటూ శ్రీరాముణ్ణి నోటికి వచ్చినట్లు అనరాని మాటలు అంటూ ఉన్నారు. ఇంకా మనం అంకమారోప్య లంక, ఇంకా చాలా రకాలుగా సీతాదేవితో శ్రీరాముడికి గొప్ప సుఖం కలుగుతూ ఉంది, అందుకని ముందు వెనుకలు ఆలోచించకుండా పట్టమహిషి పదవిని ఇచ్చేశారు పరాయి రావణుడు అనే రాక్షసుడి తొడ మీద కూర్చున్నటువంటి సీతాదేవిని అని. ఈ విషయాన్ని ఎవరు అనుకుంటున్నారు, ఎక్కడ అనుకుంటున్నారు, ఎంతమంది అనుకుంటున్నారు అనే విషయం కూడా క్లారిటీగా చెప్పారు. మహారాజా దయతో ఆరగింపుము కూడళ్ళ ఎందును, 4 రోడ్లు కలిసే అంగళ్ళు చోటు కూడళ్ళు. ఇంకా అంగళ్ళ ఎందును, రాజమార్గముల ఎందు, వనముల ఎందు, ఉపవనముల ఎందు ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. అంటే అయోధ్యా నగరములోను, ఇంకా కోసల రాజ్యంలోని గ్రామంలోను, ఇక్కడ అన్ని దగ్గరలా ఎక్కడ మాట్లాడుకుంటున్నారు, 4 రోడ్లు కలిసే ప్రదేశాలలో, ఉద్యానవనాల్లో, ఇంకా మనుషులు 1-2 నలుగురు కలిస్తే చాలు, ఇలా సీతాదేవి గురించి మీ గురించి చాలా అసహ్యమైనటువంటి, చాలా నిందాకరమైనటువంటి విమర్శలు చేస్తూ ఉన్నారు అని భద్రుడు నిర్భయంగా ఈ విషయాన్ని శ్రీరాముడికి చెప్పారు. ఇలా శ్రీరాముడికి చెప్పిన తరువాత వెంటనే శ్రీరాముడు అతని యొక్క మాటపై నమ్మకం ఉంచి నిర్ణయం తీసుకోలేదు, మిగతా సచివులందరినీ కూడా సంప్రదించారు. అప్పుడు భద్రుడు తెలిపిన ఈ విషయాలు అపకీర్తికరములుగా ఉన్నాయి, కీర్తిని పోగొట్టి నాకు అపకీర్తి తెచ్చేలాగా ఉన్నాయి, దీనిపై మీ అభిప్రాయం ఏమిటి అంటే, వాళ్ళందరూ కూడా స్వామి భద్రుడు చెప్పిందంతా వాస్తవమే, భద్రుడు కాకుండా మనకి అక్కడ దరిదాపు 10 మంది ముఖ్యమైన మంత్రివర్గం ఉంది, ఆ మంత్రివర్గం అంతా కూడా ఎప్పటి నుంచో ఈ విషయాన్ని వింటూ ఉన్నారు, కానీ ఎవరు ధైర్యం చేసి శ్రీరాముడికి చెప్పలేకపోయారు. శ్రీరాముడు గట్టిగా ఆడవడం వల్ల భద్రుడు చెప్పాడు. చెప్పిన తరువాత భద్రుడు చెప్పిందంతా వాస్తవమే, ఇందులో సందేహం లేదు అని వాళ్ళందరూ బల్లగుద్ది చెప్పేశారు. అప్పుడు శ్రీరాముడికి ఈ విషయం నిజము, సీతాదేవి మీద ఈ
రాజ్యంలోని ప్రతి పౌరుడు నింద వేస్తున్నాడు, చాలా అసహ్యంగా మాట్లాడుతున్నాడు అని శ్రీరాముడు బాధపడ్డాడు. అంతేగాని తన గురించి తప్పుగా అనుకున్నారని బాధపడలేదు. ఇక్కడ మీకు అందరికి ఒక సందేహం వస్తుంది, సీతాదేవిని రావణాసురుడు తాకాడా లేదా? మీకు కంబరామాయణంలో ఆ మట్టి పెళ్లతో పాటు పెగిలించుకు వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది కంబరామాయణంలో. అదే విషయాన్ని సీరియల్స్లో తీశారు. ఎందుకంటే సీతాదేవిని రావణాసురుడు అలాగా పట్టుకొని తీసుకుని వెళ్ళిపోతున్నాడు అంటే ప్రేక్షకులకి నచ్చదు. నచ్చినా నచ్చకపోయినా ఇది యథార్థ సంఘటన. వాల్మీకి మహర్షి అలాగే రాశారు. ఎలా అంటే జుట్టు పట్టుకొని నడుము మీద చేయి వేసి లేపి తన తొడపై కూర్చుండబెట్టుకుని ఆమె మళ్ళీ అటు ఇటు తిరిగిపోకుండా రెండు చేతులతో గట్టిగా కౌగిలించుకుని తీసుకుని వెళ్ళినట్టుగా మనకి స్పష్టంగా శ్రీమద్ రామాయణంలో రాయబడింది. కావాలంటే మీరు వెళ్ళి శ్లోకాలని రెఫరెన్స్తో సహా చూసుకోవచ్చు. అలా తీసుకుని వెళ్ళిన తరువాత ఆమె స్పృహదప్పి పడిపోతే కొంతసేపు ఒక రావణుడు అంతఃపురంలో కొంతసేపు ఆమె స్పృహ వచ్చే వరకు అక్కడ ఉంచి తర్వాత తిరిగి అశోకవనానికి పంపించడం జరిగింది. ఇది యథార్థ సంఘటన. ఇది యథార్థంగా జరిగింది కాబట్టే శ్రీరాముడు సీతాదేవి అగ్నిప్రవేశం చేస్తూ ఉంటే మౌనంగా ఉన్నాడు. ఎందుకు అంటే దేవతల చేతే సీతాదేవి అగ్నిపునీత అని చెప్పించడానికి. కానీ అంత చేసినప్పటికీ రాజ్యంలోని ప్రజలందరూ కూడా సీతాదేవి మీద ఇలా నిందలు వేశారు. వాళ్ళు వేసిన నిందలో అది నింద అయినప్పటికీ వాళ్ళు చెప్పిన వాస్తవాలే. రావణాసురుడి యొక్క తొడపై కూర్చుండబెట్టుకుని తీసుకోపోవడం వాస్తవమే. దీనివల్ల సీతాదేవికి ఎటువంటి మచ్చ లేదు. ఆమె అగ్నిపునీతురాలు. ఆమె శరీరం ఆమె యొక్క స్వాధీనంలో లేనప్పుడు రావణుడు ఆమెను తాకాడే, కానీ అప్పుడు కూడా ఆమె యొక్క మనస్సు అత్యంత పవిత్రంగా ఉంది అని అగ్నిదేవుడే సాక్ష్యం చెప్పాడు. కావాలంటే మీరు దీన్ని కూడా రెఫరెన్స్ చేసుకోండి. ఇలా రావణాసురుణ్ణి మంచిగా ఇంకా రాముణ్ణి చెడ్డగా చూపించడం వల్లనే ఈ సీతా పరిత్యాగం అనే ఘట్టం వక్రీకరించబడింది. శ్రీరాముడు ఏమంటున్నారో చూడండి. అంతరాత్మ చా మే వేత్తి సీతం శుద్ధాం యశస్విని. ఇలా ప్రజలు ఇన్ని నిందలు వేస్తున్నప్పటికీ సీతాదేవి గొప్ప సౌశీల్యవతి, ఆమెలో ఇసుమంత కూడా దోషం లేదు అని నా అంతరాత్మకు తెలుసు. యశస్విని, ఆమె గొప్ప కీర్తి గలదని నాకు నా అంతరాత్మకి స్పష్టంగా తెలుసు. కానీ సీతాదేవి సౌశీల్యం గురించి పౌరులలో పౌరాపవాద సుమహాన్ తథా జనపదస్య చ, అంటే అయోధ్య రాజధాని నగరం, ఇంకా అటువంటి నగరాలు ఉంటాయి. జనపదాలు అంటే చిన్న చిన్న పట్టణాలు గ్రామాలు ఇవన్నీ ఉంటాయి. ఇలా ఈ నగరాల్లోనూ పట్టణాల్లోనూ ఉన్నటువంటి ప్రజలు సీతాదేవి గురించి అనేక రకాలుగా చెడుగా మాట్లాడుకోవడం అనే విషయము నాకు చాలా బాధ కలిగించింది, నన్ను చాలా కలవలపరిచింది. ఇటువంటి అపకీర్తి అనేది రాజులకు రాకూడదు. ఇటువంటి అపకీర్తి ఉన్న వాళ్ళని దేవతలు కూడా నిందిస్తారు. ఇటువంటి లోకాపవాదులను వదిలించుకోవడానికి అప్యహం జీవితం జహ్యాం యుష్మాన్ వా పురుషర్షభ అపవాద భయాద్భీతి కిం పునర్జన్మ కాత్మజం, అంటే ఇటువంటి అపవాదులు గనక ఏవైనా ఎదురైతే వీటిని వదిలించుకోవడానికి నేను నా ప్రాణాలైనా వదిలేస్తాను. అంటే ఇటువంటి అపవాదుల వల్ల వంశం మొత్తానికి అపకీర్తి వస్తుంది. ఇటువంటి అపవాదుల్ని పోగొట్టుకోవడానికి తమ్ముళ్ళనైనా వదిలేస్తాను, ప్రాణాలనైనా వదిలేస్తాను. ఇక సీతాదేవి విషయం చెప్పనేలా ఇటువంటి అపవాదులు వదిలించుకోవడానికి సీతాదేవిని కొంతకాలం వాల్మీకి మహర్షి ఆశ్రమానికి పంపించడానికి శ్రీరాముడు నిర్ణయం తీసుకున్నారు. కానీ నేను ఇంతకుముందు చదివి వినిపించినట్టుగా ఈ సంఘటనకి ముందే సీతాదేవి, నేను కొంతకాలం ఋషుల ఆశ్రమాల్లో ఉంటాను, ఉండి ఋషుల యొక్క సేవను చేసుకుంటాను, గంగా నదీ తీరంలో ఉండే ఋషుల యొక్క సేవ చేసుకుంటాను అని వరం కోరింది. శ్రీరాముడు ఏమన్నాడు, ఎంత కష్టమైనా సరే నీ కోరిక తీరుస్తానని మాటిచ్చారు. అందువల్లే ఈ కథ అంతా నడిచిందనమాట. అసలు సీతాదేవికి ఆ కోరిక ఎందుకు కలిగింది అంటే అనసూయాదేవి దేవి యొక్క శాపం వల్ల ఇదంతా జరిగింది. ఇదంతా విధి యొక్క లిఖితమే, కానీ ఇందులో శ్రీరాముడు ఇంకా ఆ ప్రజలు కూడా నిందనీయులు కాదు. వాళ్ళు కేవలం నిమిత్త మాత్రులు
అనే విషయం మనకి తరువాతి కథలో స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు శ్రీరాముడు ఇచ్చిన ఆజ్ఞ చూడండి, రేపు ప్రాతకాలమున సుమంత్రుణ్ణి సిద్ధపరిచి తీసుకుని వచ్చి రథం ఎక్కి సీతాదేవిని అందులో కూర్చుండబెట్టి కోసల రాజ్యం యొక్క పొరిమేరలోకి వెళ్ళు. అక్కడ గంగా నది యొక్క ఆవలి తీరమున తమసా నది కలదు. ఆ తమసా గంగానది తమసా నది దాటి ఆ నది ఒడ్డున ఉన్నటువంటి వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమం దగ్గరికి వెళ్ళు. దివ్యమైన ఆశ్రమం అది, చాలా గొప్పగా ఉంటుంది. ఆ ఆశ్రమ సమీపమున సీతాదేవిని చాలా గౌరవంగా అక్కడ ఆశ్రమం పక్కనే దిగబెట్టి అప్పుడు తిరిగి రమ్మని శ్రీరాముని యొక్క ఆజ్ఞ. ఎక్కడైనా సరే అడవి మధ్యలో క్రూరముగాల మధ్యలో ఒక్క మనిషి కూడా లేని ప్రదేశంలో నిర్జన అరణ్యంలో సీతాదేవిని వదిలి వచ్చేయమనే మాట ఎక్కడైనా ఇక్కడ ఉందా? 100% లేదు. నేను కావాలంటే మీకు శ్లోకాలు కూడా చదివి వినిపిస్తాను. గంగాయాస్తు పరే పరే వాల్మీకేస్తు మహాత్మనః ఆశ్రమో దివ్య సంకాశః తమసా తీరమాశ్రితః. తమసా నది తీరాన్ని ఆశ్రయించి వాల్మీకి మహర్షి యొక్క దివ్యమైన ఆశ్రమం ఉన్నది. తత్రైనాం విజనే దేశే విసృజ్య రఘునందన శీఘ్రమాగశ్చ భద్రం తే కురుష్వ వచనం మమ. ఆశ్రమం దగ్గర విడిచిపెట్టి అంటే దీంట్లో అంతరార్థం కూడా ఉంది. ఆశ్రమం దగ్గర విడిచిపెట్టి సీతాదేవి ఆశ్రమంలోకి వెళ్ళి భద్రంగా వాల్మీకి మహర్షి ఆశ్రమంలో చేరే వరకు ఉండి, అంటే సీతాదేవి వరం కోరింది కదా కొన్ని రోజులు ఋషుల యొక్క సేవ చేసుకోవాలని, భద్రంగా అక్కడ విడిచిపెట్టి పంపించి అప్పుడు తిరిగిరా అని ఎక్కడా కూడా అడవుల్లోకి పంపించినట్టు వాల్మీకి రామాయణంలో లేదు లేదు లేదు. తరువాత ఇంకా అసలు సీతాదేవికి విషయం తెలియకుండా ఆమె ఎందుకు చెప్పిందో ఆ విషయం కూడా మనకు వస్తుంది. గంగా తీరమునందరి ఆశ్రమంలో కొంతకాలం నేను ఉండాలని సీతాదేవి నన్ను కోరింది, అది నిన్నే కోరింది. అప్పుడు నేను మాటిచ్చాను రేపే నిన్ను ఆశ్రమాలకు పంపిస్తానని. ఆ మాట తప్పకుండా నేను నెరవేరుస్తా అని చెప్పాను కదా. కాబట్టి లక్ష్మణ సీతాదేవిని ఈ నేను ఆజ్ఞాపించానని చెప్పి ఇలా తీసుకుని వెళ్ళి అక్కడ వదిలిపెట్టి రమ్మని చెప్పారు శ్రీరాములు వారు. ఇక అంతే అనమాట. అక్కడ వదిలిపెట్టి మళ్ళీ తీసుకురాలేదు, అంతకు మించి ఇంక ఇందులో ఏమీ లేదు. మరి వెళ్ళేటప్పుడే సీతాదేవి నిజంగానే అడవుల్లో వదిలిపెట్టి రమ్మన్న మాట నిజమే అయితే, బయలుదేరి వెళ్ళేటప్పుడే సీతాదేవి నన్ను ఎందుకు అడవుల్లో తీసుకెళ్తున్నారని అడగలేదే? ఎందుకంటే ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమానికి వెళ్ళాలని అనుకుంది, దాని ఆ వరం కోరింది, రాముడు అనుగ్రహించాడు, అందుకే తీసుకువెళ్ళారు, అక్కడ వదిలిపెట్టారు. మళ్ళీ కొంతకాలం ఉంటానని ఎంతకాలం అనేది మెన్షన్ చేయలేదు, కాబట్టి అక్కడే ఎక్కువ కాలం ఉండిపోయింది అనమాట. ఇంకా అంతకు మించి ఇక్కడ ఏమీ లేదు. సీతాదేవిని లక్ష్మణ స్వామి వాల్మీకి మహర్షి ఆశ్రమం దగ్గరకు తీసుకువెళ్ళి అక్కడ రథం దింపి అప్పుడు సీతాదేవితో చాలా బాధపడుతూ లక్ష్మణ స్వామి ఇలా చెప్తారన్నమాట. ఇది చాలా పెద్దది, నేను సంక్షిప్తంగా చెప్తూ ఉన్నాను. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, తల్లి జానకి పౌరులను జానపదులను, జానపదులు అంటే పల్లెటూరులో వాళ్ళని కాదు, అంటే అయోధ్య లాంటి నగరాల్లో ప్రజలు, ఇంకా చుట్టూ ఉండే గ్రామాలు, చిన్న చిన్న పట్టణాల్లో ప్రజలందరూ కూడా నీపై వినరానటువంటి అపవాదులను వేస్తూ ఉన్నారు. అవి వినడానికి మాకే బాధ కలుగుతూ ఉంది. వాటిని నేను నా నోటితో చెప్పలేను. నువ్వు అగ్ని పునీతు, ఇందులో ఎటువంటి సందేహం లేదు, స్వయంగా అగ్నిదేవుడే నీకు సాక్ష్యం చెప్పాడు. కానీ ఈ మూర్ఖులైన ప్రజలు ఇటువంటి అపవాదులు వేస్తూ ఉన్నారు, కాబట్టి వాటిని శ్రీరాముడు కానీ నేను కానీ మీకు చెప్పేటువంటి ధైర్యం చేయలేకపోయాము. కాబట్టి శ్రీరామచంద్ర ప్రభువు మిమ్మల్ని ఇలా వాల్మీకి మహర్షి యొక్క ఆశ్రమానికి పంపించారు, ఇంతకంటే ఇక్కడ మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళడానికి ఎటువంటి కారణము లేదు. మీరే ముందు రోజు వరం కోరారు కదా, కొంతకాలం మునుల యొక్క మహర్షుల యొక్క పాదసేవ చేసుకోవాలని, అందుకే ఇలా జరిగిందేమో అన్నట్టుగా ఇలా చెప్పారు. చెప్పిన తరువాత అప్పుడు సీతాదేవి కొంచెం ఒక క్షణకాలం పాటు స్పృహ కోల్పోయి తర్వాత లేచి ఇలా అంటుంది, లక్ష్మణ
దుఃఖములను అనుభవించడానికే బ్రహ్మదేవుడు నన్ను సృష్టించినట్టుంది. ఒకదాని తరువాత ఒకటి దుఃఖం వస్తూనే ఉంది నాకు. ఇదివరలో అరణ్యవాసమునందు ఎన్ని దుఃఖాలున్నా శ్రీరాముడు ఉండడం వల్ల నేను తట్టుకున్నాను. కానీ ఇప్పుడు ఈ ఆశ్రమవాసం చేయడం ఎలా అని కొంచెం ఆమె బాధపడుతుంది. అలా బాధపడిన తరువాత వెంటనే ఆమె ఇలా అంటుందన్నమాట, రఘురామ శ్రీరాముడికి ఇలా చెప్పు అని చెప్తుంది, ఒక మెసేజ్ పంపిస్తుంది. రఘురామ, వాస్తవముగా సీత పరమ పవిత్రురాలు, మిగులు భక్తి తత్పరైన నిరంతరము నీ హితమునే కోరుతూ ఉంటుంది. శ్రీరాముడు ఇలా పరిత్యజించాడని తెలుసుకున్న సీతాదేవి కూడా ఏమంటుందంటే, సీతామదేవి మాత్రం నేను మాత్రం ఎప్పుడు నీ యొక్క మంచినే కోరుకుంటూ ఉంటాను అని చెప్తుంది. ఇంకా నలుగురిలో అపకీర్తి పాలగుదును అన్న భయముతో నన్ను త్యజించి ఇలా చేశావు. లోకాపవాదం వల్ల నీపై వచ్చిన అపనిందను, అంటే నా వల్ల కదా నీకు అపనింద వచ్చింది, కాబట్టి అపనిందను తొలగించాల్సిన బాధ్యత కూడా నాపైనే ఉన్నది. ధర్మనిరతుడైన రాజునుకు ఇలా తెలుపుము, నిత్యము ప్రజలను నీ సోదరుల వల్లే ఆత్మీయంగా చూసుకో. ఇలా ప్రజలే కదా నింద వేసింది, నింద వేసిన వాళ్ళని చంపేయమని అని చెప్పలేదు. ఆ ప్రజలను జాగ్రత్తగా ఆత్మీయత చూసుకోండి, ఇది మీ యొక్క పరమ ధర్మం. దీనివలన మీకు శాశ్వతమైన కీర్తి లభిస్తుంది. నీ ధర్మనిరతిని బట్టి ప్రజలు ధర్మంగా ఉంటారు. నేనైతే నా యొక్క శరీరం గురించి కానీ ప్రాణాలను గురించి కానీ ఏమాత్రం చింతించను. పౌరులలో అపవాద భావం ఏర్పడకుండా మెలుగువలసినటువంటి బాధ్యత రాజుపై ఉన్నది అని స్పష్టంగా సీతాదేవియే సెలవిచ్చి, పతివే బంధువు దైవము, అంతేకాదు ప్రాణముల కంటే ఎక్కువ, కాబట్టి స్త్రీ ఆయన యొక్క ఆజ్ఞను నెరవేర్చాలి, ఇంకా భర్తకి ఎటువంటి అపవాదులు కలగకుండా స్త్రీ నడుచుకోవాలి, నా వల్ల ఆయనకు అపవాదం వచ్చింది కాబట్టి నేను ఆశ్రమాల్లో ఉంటాను అని చాలా ధైర్యంగా స్పష్టంగా లక్ష్మణ స్వామికి చెప్పింది. ఇప్పుడు మీకు ఇందులో ఈ తప్పు ఎవరిది, రాముడి తప్ప, సీత తప్ప, లేదా లక్ష్మణుడు తప్ప అనే విషయం విచారిస్తే మీకు అర్థమైపోతుంది. లక్ష్మణ స్వామి తిరిగి వెళుతూ ఇలా సీతాదేవిని పరిత్యజించడం ఈ లోకాపవాదుకు భయపడి కరెక్ట్ కాదని సుమంత్రుడిని అడుగుతారు. అప్పుడు సుమంత్రుడు ఇదివరలో దశరథ మహారాజుకి దుర్వాస మహర్షి చెప్పినటువంటి ఒక రహస్యాన్ని చెప్తారు. ఆ రహస్యం ఏంటంటే మీకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది, దీనికి కారణం ఎవరు అని. అప్పుడు లక్ష్మణుడు వెంటనే సీతాదేవిని వదిలేసి వెళ్ళిపోయారో లేదు, అప్పటికే వాల్మీకి మహర్షికి దివ్య దృష్టి ద్వారా శ్రీరాముల వారు సందేశం పంపించారు, సీతాదేవి వచ్చింది వెళ్ళి రిసీవ్ చేసుకోమని. వాల్మీకి మహర్షి తన శిష్యులను పంపిస్తారు, శిష్యులు వచ్చి సీతాదేవిని జాగ్రత్తగా తీసుకు వెళ్లే వరకు లక్ష్మణస్వామి అక్కడే ఉండి సీతాదేవి జాగ్రత్తగా వాల్మీకి మహర్షి ఆశ్రమంలోకి వెళ్ళింది అని నిశ్చయించుకున్న తరువాత అక్కడి నుంచి బయలుదేరి వస్తారు. ఇది జరిగింది. ఇక్కడ ఎక్కడైనా అడవుల్లో అర్ధాంతరంగా వదిలిపెట్టి వచ్చారనుందా? లేదు. సీతాదేవే ఈ పరిత్యాగాన్ని 100% యాక్సెప్ట్ చేసింది. ఎందుకంటే ఇందులో శ్రీరాముడు తప్పేమీ లేదు, ఇది ప్రజలు వేసిన నింద వల్ల ఇలా చేయవలసి వచ్చింది, దీనికంతటికీ కారణం ప్రజలు వేసినటువంటి నింద అన్న విషయం సీతాదేవే అంగీకరించింది. అప్పుడు ఇక ఇందులో శ్రీరాముడు తప్పే ఉంది, ఇప్పుడు ప్రజలు ఇలా నింద ఎందుకు వేశారు అనే విషయానికే మనకి క్లారిటీ కావాలి. ఇలా ఎందుకు నింద వేశారు అని సుమంత్రుడిని ప్రశ్నిస్తే సుమంత్రుడు దుర్వాస మహర్షి దశరథ మహారాజుకి ఒకనొక సందర్భంలో ఒక కథ చెప్తారనమాట. దశరథ మహారాజు దుర్వాస మహర్షి దగ్గరికి వెళ్ళి రాముడు లక్ష్మణుడు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎలా ఉంది చెప్పమంటే, అప్పుడు దుర్వాస మహర్షి శ్రీరాముల వారు సీతాదేవిని త్యజిస్తారు, ఇంకా లక్ష్మణుని కూడా త్యజిస్తారు అని చెప్తారు. ఎందుకు అంటే అప్పుడు దుర్వాస మహర్షి ఒకనొక సమయంలో శ్రీ మహావిష్ణువుకి వచ్చిన శాపం గురించి వివరిస్తారు. ఆ శాపం ఏమిటంటే అనసూయాదేవి కొంతమంది రాక్షసులకి ఆశ్రయం ఇస్తుంది. ఈ అనసూయాదేవి శాపం వెనుక చాలా పెద్ద కథే ఉంది. అనసూయాదేవి కొంతమంది రాక్షసులకి ఆశ్రయం ఎందుకు ఇచ్చింది అంటే, రాక్షసులకి దానవులకి దేవతలకి మధ్య యుద్ధం జరిగేటప్పుడు రాక్షసులు కొంతమంది వచ్చి అనసూయాదేవిని ప్రార్థిస్తే అప్పుడు ఆశ్రయం ఇచ్చింది. అనసూయాదేవి చాలా గొప్ప శక్తివంతురాలు.
ఆమె గొప్ప తపశ్శక్తి ఉంది. ఆమెను ఎవ్వరూ జయించలేకపోయారు, రాక్ష దేవతలు ఎవరు. అప్పుడు శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తే శ్రీ మహావిష్ణువు వచ్చి అడిగితే కూడా వాళ్ళని వదిలేయమంటే వదిలివేయలేదు. అప్పుడు లోక కళ్యాణార్థం ఎంతో రిస్క్ తీసుకొని శ్రీ మహావిష్ణువు తన యొక్క చక్రాయుధాన్ని ప్రయోగించి అనసూయాదేవి తల తీసేస్తారు. అప్పుడు రాక్షసుల్ని సంహరించేస్తారు. ఇది శ్రీ మహావిష్ణువు తన యొక్క స్వార్థం కోసం చేయలేదు. ఒక చెడ్డ వ్యక్తికి ఆశ్రయం ఇవ్వడం అనేది ఈ రోజు కూడా ఒక క్రిమినల్కి ఆశ్రయం ఇవ్వడం అనేది శిక్షించదగ్గ నేరం. అలా ఎంతో పెద్ద క్రిమినల్స్ అయిన రాక్షసులకి అనసూయాదేవి ఆశ్రయం ఇవ్వడం అనేది శిక్షింపదగిన నేరం. అలా శ్రీ మహావిష్ణువు చేసిన తప్పేమీ లేదు. అలా క్రిమినల్స్కి ఆశ్రయం ఇచ్చిన వాళ్ళు క్రిమినల్సే, వాళ్ళని శిక్షించాడు. కానీ అనసూయాదేవి భర్త అయిన భృగు మహర్షి వచ్చేసి చాలా కోపడిపోయి, నువ్వు అన్యాయంగా నా భార్యను చంపేశావు, కాబట్టి నీకు కూడా దీర్ఘకాలం భార్య వియోగం కలుగు కాగా అని శాపం ఇచ్చేసాడు అనమాట భృగు మహర్షి. భృగు మహర్షి గొప్ప శక్తివంతులు, ఆయన శాపం తిరుగులేనిది. ఆ విషయం శ్రీ మహావిష్ణువు తెలుసు, ఇలాంటి శాపాలు ఇస్తారని కూడా. అయినా కూడా లోక కళ్యాణం కోసం ఆయన ఆ పని చేయాల్సి వచ్చింది, చేశారు. అలా చేసిన తరువాత భృగు మహర్షి పశ్చాత్తాపడి క్షమించమని ప్రార్థిస్తారు. కానీ శ్రీ మహావిష్ణువు ఎటువంటి కోపం తెచ్చుకోరు భృగు మహర్షి మీద, ఎందుకంటే ఆయనకి తెలుసు ఇటువంటి శాపాలు ఇస్తారని. అటువంటి శాపాలను ఆనందంగా స్వీకరించి వాటిని అనుభవించడంలో శ్రీ మహావిష్ణువుకి ఎటువంటి బాధ లేదు. ఆయన ఎప్పుడు ఆత్మస్వరూపంలో ఉంటారు, కష్టాలున్నా సుఖాలున్నా ఆయనకి ఏమీ అంటవు. కాబట్టే ఆయన అంతగా ధైర్యంగా అనసూయాదేవినే చంపగలిగారు. ఇది మీరు అర్థం చేసుకోవాలి. అలా భృగు మహర్షి ఇచ్చిన శాపాన్ని ఆయన గ్రహించి, ఈ శాపాన్ని సరైన సమయంలో నేను రాక్షస సంహారం కోసం వాడుతాను అని ఈ శాపాన్ని తీసుకొని, ఇప్పుడు రామావతారంలో ఆ శాపాన్ని ఉపయోగించుకొని దండకారణ్యంలో ఉన్నప్పుడు అక్కడ ఒక సంవత్సరం పాటు సీతా వియోగాన్ని ఆయన అనుభవించారు. కానీ అది చాలా తొందరగా అయిపోయింది. దీర్ఘకాలం సీతా వియోగం జరగాలని కదా శాపము. ఆ శాపం యొక్క ప్రభావం వలన ప్రజలు అందరూ కలిసి సీతాదేవి మీద ఇలా నిందలు వేశారు. ఈ లోకోపనిందకు ఈ భృగు మహర్షి శాపమే కారణము అన్న విషయం దుర్వాస మహర్షి సుమంత్రుడికి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట దశరథ మహారాజుకి. అంతేకాని ఈ లోకోపనిందకు కానీ సీతా పరిత్యాగానికి కానీ ఎవ్వరూ కర్తలు కాదు. ఇటు ప్రజలు కానీ, శ్రీరాముడు కానీ, లక్ష్మణ స్వామి కానీ, సీతాదేవి కానీ, రావణాసురుడు కానీ వీళ్ళెవరు కర్తలు కాదు. దీని అంతటికీ వెనకాల ఉన్న కారణం విధి అని లక్ష్మణుడే స్వయంగా చెప్తారన్నమాట. ఆ విధి యొక్క రహస్యాన్ని కూడా వివరించడం జరిగింది అనసూయాదేవి భృగు మహర్షి శాపం. ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇదే విధంగా కైక కూడా శ్రీరాముడు వనవాసం చేయాలని కోరేటువంటి కోరిక వెనకాల దేవతల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఈ మందరంలో దేవతలే అలా ప్రవేశించి శ్రీరాముడు వనవాసానికి వెళ్ళేలా కోరికలు కోరేట్టుగా ప్రేరేపించారు అన్న విషయం యుద్ధకాండలో మనకి దశరథ మహారాజు కూడా చెప్తారు. దశరథ మహారాజు ఎప్పుడైతే దేవతలందరూ సీతా అగ్నిప్రవేశం అప్పుడు వచ్చి శ్రీరాముడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే, ఈయన రావణ వధ కోసమే ఇక్కడ జన్మించారు అన్న విషయం తెలుసుకున్న తర్వాత, నేను అనవసరంగా కైకని నిందించాను కానీ దేవతలే తమ యొక్క శక్తితో మందరతో అలా చెప్పించి కైక చేత అలా వరాలు కోరేలా చేయించి ఈ రావణాసురుడు అనేటువంటి లోకకంటకుడు అనే రాక్షసుని చంపేలా చేశారు. దీని వెనకాల మానవుల యొక్క తప్పేమీ లేదు అని తెలుసుకొని కైకను కూడా క్షమిస్తారు దశరథ మహారాజు. ఇందులో ఉండేట అంటే అంతరార్థం ఇది. శ్రీరాముడు భూమి మీద జన్మ తీసుకుంది ఎందుకు అంటే, ఇటువంటి శాపాలన్నింటినీ ఒకేసారి అనుభవించి వాటితో ఆ శాపాలు అనుభవిస్తూ లోక కళ్యాణం కోసం ఇలా దుష్ట సంహారం చేయాలనే ఉద్దేశం ఒక్కటే ఉంది. ఇంకా అందుకు మించి ఇందులో ఏమీ లేదు. చాలా వరకు ఇందులో ఉండే అంతరార్థాన్ని నేను వివరించానని అనుకుంటూ ఉన్నాను. తరువాతి పాటలో మళ్ళీ కలుద్దాం. హరి ఓం తత్సత్.